నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అకాల వర్షాలు నిండా ముంచేసినటువంటి పరిస్థితి, రైతులు గగ్గోలు పెడుతున్నారు, తమకు మద్దతు ధర లేదని అప్పులు చేసి మరి వ్యవసాయం చేసి నష్టపోయామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఆత్మీయ సమ్మేళనంతో టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి, రైతులు కనీసం పట్టించుకోవద్దంటూ అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యం, రైట్, దీనిపై పూర్తి అప్డేట్స్ నవీన్ చెప్పండి. అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లా రైతులు నిండా ముంచాయి. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా వీరు పంట చేతికొచ్చిన పంట పూర్తిగా తరచి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇక్కడ వరితో పాటు మొక్కజొన్న, చెరుకు, అలాగే కూరగాయలతో పాటు మామిడి తోటలను ఎక్కువగా పండిస్తుంటారు. అయితే కొన్ని 4 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు గాలివానలకు కూడా పూర్తిగా పంట కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మామిడికాయలు కూడా పూర్తిగా కింద నేలకు రాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా కొనుగోలు కేంద్రాల వద్ద కూడా పూర్తిగా తడిచిన వరిధాన్ని కూడా తడిచి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకు పూర్తిగా రైతులు మాత్రం నష్టపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి కూడా ఇటు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు పాలక బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, పాలకులు కూడా ఇంతవరకు ఎవరు రావట్లేదని చెప్పి తమకు ఆదుకుంటామని చెప్పిన పరిస్థితి లేదని చెప్పి కూడా రైతులు మండిపడుతున్నారు. అయితే ముఖ్యంగా అమ్మన్యూస్ కూడా ప్రధానంగా ఇటు వరి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళింది. అక్కడ వారి రైతుల బాధలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా వరి కొనుగోలు కేంద్రం ఏర్పరిచినప్పటికీ కూడా ఎక్కడ బారదలు కావచ్చు, బోనసంతులు కావచ్చు, ఇవ్వని పరిస్థితి కానీ ఉందని, లారీలు కూడా రాని పరిస్థితి, రోజుల తరబడి అక్కడనే వరి ధాన్యం పెట్టి కూడా ఉంచడంతో కూడా గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకు పూర్తిగా ఉన్న పంట కూడా పూర్తిగా వరిధాన్యం చేసే నీట మునిగింది, పూర్తిగా మొలకలచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు మండిపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న వైపు ఇటు పాలకులు మాత్రం